అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని, కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ నగరంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నగరపాలక సంస్థ నిధులన్నీ కూడా దోసేశాడు, దుర్వినియోగం చేశాడు. ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఎప్పటికప్పుడు మీతో మాట్లాడడం కూడా జరిగింది పాత్రికేయుల ద్వారా. ఆ విషయాల్ని ఆ కార్పొరేషన్ వారికి తెలియపరచడం జరిగింది. ఏ శాఖల్లో దోసేశాడో ఆ శాఖల వారి కూడా మీ ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్న కలెక్టర్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి విషయాన్ని కూడా మీ ద్వారానే తెలియపరచా, మీ పాత్రికేయుల ద్వారానే తెలియపరచా, ప్రభుత్వానికి కానీ కలెక్టర్లు కానీ. అయితే ఆ రోజు ఆరోపణలు చేశాం, దానిపైన ఎటువంటి చర్యలు కూడా ఎవరు కూడా తీసుకోలేదు. అదే ఈరోజు ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిని, ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను. ఈరోజు ఎమ్మెల్యేగా ఆ రోజు ఏదైతే ఆరోపణలు చేశానో ఆరోపణలన్నీ కూడా ఆధారాలతో ఈరోజు కలెక్టర్ గారికి ఎక్కడెక్కడ ఏ రకంగా అవినీతి చేశారో ఈ అంశాలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఈరోజు కలెక్టర్ గారికి నేను ఇవ్వడం జరిగింది. చేసిన అవినీతి మీద దానికి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు చేసిన అవినీతి మీద ఆరోపణలు చేశాను, ఈరోజు ఆధారాలతో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయనతో పాటు భాగస్వాములైనటువంటి ఎవరైతే ఉన్నారో అందరిమే చర్యలు తీసుకోవాలి. ఈ కాకినాడ నగర ప్రజల కష్టాన్ని దోస్తారండి, మీకు కూడా చెప్పాను అనేక సందర్భాల్లో. కాకినాడ ప్రజల పన్నులు కట్టిన డబ్బులన్నీ కూడా, ప్రజల కష్ట రూపంలో కట్టినటువంటి పన్నుల డబ్బులు దోసేశాడని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున ఏదైతే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అవినీతి ఇంత అంతా కాదండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తీసుకురాలేదండి. 5 సంవత్సరాల్లో ఒక రూపాయి తీసుకురాకుండా కాకినాడ ప్రజలు ఏదైతే పన్నులు కట్టారో పన్నులు కట్టిన డబ్బే దోస్తాడండి. ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదండి ఇలాగా. ఆ దోషేయడం కాకుండా టీడీఆర్ బాండ్ ద్వారా కూడా దోషిస్తాడు. టీడీఆర్ బాండ్స్ రూపంలో సుమారు 500 కోట్లు కొట్టేశాడు. ఈ విధంగా కొత్త రకంగా స్కామ్లు చేసి ఈరోజు కాకినాడ ప్రజల కష్టాన్ని దోషిస్తాడు. దీని మీద కలెక్టర్ గారు దర్యాప్తు చేసి ఇవన్నీ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులు ఎవరన్నా 6 చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే టీడీఆర్ బాండ్స్తో పాటు మనం స్మార్ట్ సిటీలో పనులన్నీ చేశామండి. ఆ రోజు 2014 నుంచి 19 వరకు నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో కొన్ని పనులు చేస్తాం. చూడండి ఎంత పెద్ద స్కామ్ చేశాడో దోనపూడి చంద్రశేఖర్ రెడ్డి. పనులు మేము చేసేసిన తర్వాత, వీళ్ళు వచ్చిన తర్వాత, ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అదే పనుల్లో మరి కార్పొరేషన్ నుంచి రోడ్లు కేటాయించి వేసేసిన రోడ్లకే మళ్ళీ రోడ్లు వేసినట్టుగా బిల్లులు తీసుకున్నారండి. అవి కూడా ఇస్తున్నాం ఈ రోజున, అది 100 కోట్లండి సుమారు. దాని వివరాలు కూడా ఇచ్చాం ఈరోజు. 100 కోట్లు సుమారు కార్పొరేషన్ నిధులు బిల్లులు పెట్టేసి తీసుకున్నాడు. స్మార్ట్ సిటీలో పనులు చేస్తామయ్యి, స్మార్ట్ సిటీలో చేసిన పనులే మళ్ళీ కొత్తగా వాళ్ళ సొంత మనుషుల్ని టెండర్లు వేయించి ఆ బిల్లుల సొంత మనుషుల ద్వారానే తీసుకున్నాడండి. ఆ పేర్లు కూడా ఇచ్చాం ఈరోజు. 100 కోట్లు కాకినాడ ప్రజలారా, స్మార్ట్ సిటీలు మేము డెవలప్ చేస్తే, పనులు చేసేస్తే అదే పనుల పైన వేసేసిన రోడ్డు మీద మళ్ళీ ఈయన కొత్తగా రోడ్లు వేస్తామని చెప్పేసి రోడ్లు వేయలే, కేవలం బిల్లు పెట్టేసుకున్నాడు అంతే, తీసుకున్నాడు 100 కోట్లు సుమారు దోషిస్తాడండి. కాకినాడ ప్రజల కష్టాన్ని దోషిస్తాడండి ఈరోజు. దర్యాప్తు చేయాలని చెప్పాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి తప్పనిసరిగా దీని మీద ఒక
స్పెషల్ ఆఫీసర్ని వేసి ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. ఈ విధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కాపీ ఇచ్చేస్తాను మీకు. మీకు చెప్ప హౌసింగ్కి వెళ్ళాం మనం, ఇల్లుల పేరుతో 16 కోట్ల రూపాయలు ఫస్ట్ 16 కోట్లు కార్పొరేషన్ నిధులు తీసాడు ఫిల్లింగ్ అని చెప్పి, మీకు అందరూ తెలుసు. 16 కోట్లతో ఫిల్లింగ్ చేసిన సైటు అలాగే ఉంది. 16 కోట్లు అవుతుందండి ఫిల్లింగ్కి? ఏమండి 16 కోట్లు అవుతుందండి? మీరు వెళ్ళి చూడండి ఒకసారి, అలాగే ఉంది. 600 కోట్ల రూపాయలు ఇల్లు స్థలాలు కొన్నాం, ఫిల్లింగ్ చేసాం అని చెప్పి 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాడండి. 6 భాగాలుగా విడదీశారు టెండర్లు, ఫిల్లింగ్ కానీ దీని కానీ అని చెప్పి, అది కూడా వివరాలు ఇచ్చాం. అదొక 600 కోట్లు, 600 కోట్లు దానికి దగ్గర 200 కోట్ల కన్నా ఎక్కువ అవుతుంది. లేదా 300 కోట్లు వేసుకోండి, 400 కోట్లు వేసుకోండి, అందులో 200 కోట్లు కొట్టేశారు. ఆ రోజు మీకు స్పష్టంగా చెప్పాను, నా వీడియోలో ఉంటుంది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మొట్టమొదటికి ఇల్లు శంకుస్థాపన చేయడానికి వచ్చారండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్న నాకు చాలా సంతోషంగా ఉంది అన్న, చాలా సంతోషంగా ఉంది నాకు, ఇన్ని ఇల్లు ఎత్తున్నాం అన్నాడు, పేదలకు ఇన్ని ఇల్లు ఎత్తున్నాం అన్నాడు, సంతోషంగా ఉంది అన్నాడు. ఆ తర్వాత రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మీ మీడియాలో ఉంటుందండి, ప్రజలకు ఎవరు సంతోషంగా ఉండదు బాబు, నువ్వు ఇల్లు ఇచ్చింది, నువ్వు సంతోషంగా జగన్మోహన్ రెడ్డి సంతోషంగా ఉంటారు, అందులో మీకు డబ్బులు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎవరు సంతోషంగా ఉంటారని ఆ రోజు చెప్పాను. ఎవరు వెళ్ళరు అక్కడికి, భయపడతారు, వర్షం వస్తే మునిగిపోతుంది, సముద్రం పొంగితే నీరు వచ్చేస్తుంది. అంటే ఈరోజు అదే జరుగుతుంది, ఎవరు వెళ్ళంటున్నారు, భయపడుతున్నారు. ఈరోజు ఏదో తప్పక ఈరోజు పరిస్థితి విధంగా ఉన్నాయి. కలెక్టర్ గారు నా ఎదుర్కొంటా ఈరోజు ఫస్ట్ దీని మీద స్పెషల్ ఆఫీసర్ ఒక ఆఫీస్ నియమించి ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. తర్వాత ఇక్కడతో వదిలేమేమో, మా ప్రభుత్వం, మా అధ్యక్షులు నారా చంద్రబాబు, కుటుంబ ప్రభుత్వం, ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళే చర్యలు తీసుకుంటారో చూస్తాం. ఏదైనప్పుడు కూడా కాకినాడ ప్రజలను కష్టాన్ని దోషిస్తున్న కష్టాన్ని తిరిగి తీసుకోవాలి. మళ్ళీ టీడీఆర్ బోన్స్లో కానీ అసలు ఆయన కూడా సస్పెండ్ అవ్వలేదని బాధపడ్డాం. ప్రజలు ఎలక్షన్లో సస్పెండ్ చేస్తారు కదా చంద్రశేఖర్ రెడ్డిని, ఆయన కూడా సస్పెండ్ చేస్తారు, పక్క తోసిస్తారు, డిస్మిస్ చేస్తారు. తెలుసు సబ్స్టేషన్ కట్టాలంటే ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయండి, దానికోసం ఇవాళ 250 కోట్లు పెట్టి సబ్స్టేషన్కి స్థలం కొనాలండి, కొన్ని ఏమైనా ఇతర స్థలాలండి, గవర్నమెంట్ ఏమైనా బిల్డింగ్ కట్టాలండి. 250 కోట్లతో పేదలకు ఇల్లు ఎన్నో ఎకరాలు కొనేయచ్చండి మనం బయట. 250 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్కి అన్ని ప్రభుత్వ స్థలాల్లో కట్టాను చూడండి. సరే అంతకన్నా పెద్ద స్టేషన్ కట్టాలి, మెయిన్ స్టేషన్ కట్టాలి, దానికి 2 ఎకరాలు సరిపోద్దండి. కేవలం ఆయనకి లబ్ధి జరగడం కోసం ఈ సబ్స్టేషన్ 250 కోట్ల రూపాయలతో కొన్నాడు ఈయన. 2 ఎకరాలు సరిపోద్దండి, 2 ఎకరాలు నేను చూపిస్తాను. బోల్డంత పోర్ట్ ల్యాండ్ ఉంది, నువ్వు కబ్జా చేయడానికి చూసా ఆపాం కదా మేము, నువ్వే కబ్జా చేయను చూసా పోర్ట్ ల్యాండు, అది ఆపాం, అందులో 2 ఎకరాలు తీసుకో. ఇవాళ కిట్కు ఇల్లు కట్టిన స్థలాలండి మేము కొనలేదండి, అది పోర్ట్ భూమి, పోర్ట్ ద్వారా ప్రభుత్వం ద్వారా మాట్లాడి పోర్ట్ ల్యాండ్ మనం తీసుకుని అందులో ఇల్లు కడుతున్నాం. 1 రూపాయి పెట్టి స్థలం కొనలేదండి కిట్కు ఇల్లు, ఎంత దారుణం అండి. సబ్స్టేషన్ పేరుతో నువ్వు 251 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్ తీసేసుకున్నావు, 160 కోట్ల రూపాయలు ఏమో భూమి లేకుండా భూమి ఇచ్చినట్టు చూపించావు. కాకినాడ ప్రజల కష్టాన్ని దోషించాడండి దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి, అందుకే దర్యాప్తు చేయమని కోరడం. ఇవ్వాలి కదా బెదరు, ఇవాళ మీకు అది కూడా ఎంత విచిత్రం అంటే, ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే గత పరిపాలన, అక్కడ చాలామంది కిట్కు ఇల్లు కట్టిన చోట పాకలు వేసుకుని ఉండేవారండి వాళ్ళందరూ. వాళ్ళందరినీ ఏం చేసామంటే అక్కడ షిఫ్ట్ చేస్తాం మనం, అమ్మ ఇల్లు కట్టిన తర్వాత మీకు కిట్కు ఇల్లులో కొద్దురు కానీ అందాక అక్కడ వేసుకోండి అని చెప్పేసి మనమే ఇచ్చామండి. దానికి పాపం వాళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి పూలే పాకలని పేరు పెట్టుకున్నారండి, పూలే పాకలని పేరు పెట్టుకున్నారు, మనం కూడా అందరూ పూలే పాకలని పిలిచేవాళ్ళం. అలాంటి దానండి చంద్రశేఖర్ రెడ్డి అండి, స్వప్న దినకర నగరం అని పెట్టాడండి. కమిషనర్ పేరు పెట్టాడండి ప్రజలారా, పూలే గారి పేరు తీసి దోరపుండి చంద్రశేఖర్ రెడ్డి ఒక కమిషనర్ పేరు పెట్టాడండి.
అంటే ఎందుకు తెలుసు అండి పేరు పెట్టాడు? ఆయన మీద ప్రేమతో కాదండి, ఓ తప్పుడు పని పట్టుకెళ్ళాడండి, చేంజ్ చేసుకున్నాడు, ఆయన గొప్ప కోసం పేరు పెట్టాడు అంతే. ఆయన కూడా ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు వెళ్ళిపోదాం నిలిపాడండి, అంతకుముందు కమిషనర్ ఉన్నాడు ఆయన వెళ్ళిపోదాం, ఆయనే పారిపోయాడు. మూర్తి గారు ఏదో పేరు రమేష్ గారు నన్ను పంపించమని ఉండటండి, ఆయన పారిపోయాడు. అలాగా అందరూ కూడా అధికారులు అందరూ కూడా పారిపోయి ఆయనతో కొంతమంది కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు స్నేహంగా, అందుకే ఈ పనులు చేయగలిగాడు. కొంతమంది చేస్తారు స్నేహంగా చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.